ది బెస్ట్ సెల్ ఫోన్ యాంటీ థెఫ్ట్ సాఫ్ట్వేర్ ని సజెస్ట్ చేయమని చెప్పేసి చాలా మంది మ్యాగజైన్ రైడర్స్ అడుగుతూ ఉంటారు. యాక్చువల్గా మనకి మార్కెట్లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత డివైజెస్ కోసం రకరకాల యాంటీ థెఫ్ట్ సాఫ్ట్వేర్స్ అవైలబుల్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించబోతున్నది 100% చాలా పర్ఫెక్ట్ టూల్. ఇంతకు మించి ఆప్షన్స్ మీకు ఏ యాంటీ థెఫ్ట్ సాఫ్ట్వేర్లోనే అవైలబుల్ కావు. కాకపోతే ఇది పెయిడ్ వెర్షన్, అంటే జస్ట్ $2 to $3 ఓకే, అంటే ₹150 to ₹200 లోపల మనకి వచ్చేసేస్తుంది. సో ఈ సాఫ్ట్వేర్ ఎలా పనిచేస్తుందో ప్రాక్టికల్గా చూద్దాం ఒక్కసారి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఖరీదైన ఫోన్ మనం యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ పోతే కనుక ₹32,000 అనేది, ఈ ఫోన్ పోతే కనుక ఎంత ఇబ్బంది అవుతుందో ఒకసారి ఆలోచించండి. సో ఈ యాంటీ థెఫ్ట్ సాఫ్ట్వేర్ అనేది ఇక్కడ సెలబ్రస్ అని చెప్పేసి అని ఒక అప్లికేషన్. ఈ సెలబ్రస్ అనే అప్లికేషన్ మనకే గూగుల్ ప్లే స్టోర్ అవైలబుల్ అవుతుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఒక మన మెయిల్ ఐడితో ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసేసుకొని ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మన కంప్యూటర్ నుంచే ఈ పర్టికులర్ ఫోన్ ఎక్కడున్నా కూడా ట్రాక్ చేసుకోవచ్చు. మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నేను బయటకి ఎప్పుడన్నా వెళ్ళేసి ఈ ఫోన్ ఎక్కడన్నా పెట్టేసి మర్చిపోయాను అనుకుందాం, మర్చిపోయినప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ కంప్యూటర్ లో వచ్చేసి సెర్ప్రస్ apps.com/dashboard అనే దానికి వచ్చేసి ఏ డివైజ్ నైతే ట్రాక్ చేయాలో, ఇప్పుడు నాది GT N7000 అనేది. సో ఈ ఒక్కసారి మనం ఈ అప్లికేషన్ పర్చేజ్ చేసిన తర్వాత అప్ టు 3 డివైజెస్ వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఈ అప్లికేషన్ సహాయంతో. సో స్టార్ట్ ట్రాకింగ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సెండ్ కమాండ్ కొట్టామంటే కనుక ఇప్పుడు ఈ పర్టికులర్ ఫోన్, అంటే మనకే దొంగతనం చేయబడిన ఫోన్ అనేది ఎక్కడుందో ఆటోమేటిక్ గా GPS లొకేషన్ అనేది చూపించబడుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్ గా మనం ఆ లొకేషన్ తో సహా, అంటే ప్రెజెంట్ నేను కూర్చొని ఉన్న బిల్డింగ్ తో సహా ఇక్కడ చూడగలుగుతున్నాను చూడండి. సో లాంగిట్యూడ్ ఆటిట్యూడ్స్ ఆధారంగా మనకే కోడ్స్ తో సహా ఆ లొకేషన్ అనేది చూపించబడుతుంది. అట్ ది సేమ్ టైం ఓన్లీ లొకేషన్ మాత్రమే కాకుండా గెట్ లొకేషన్ హిస్టరీ, ఇంతకు ముందు ఎక్కడెక్కడికి వెళ్ళామన్నది ఆ లొకేషన్ హిస్టరీ చూడొచ్చు. లాక్ విత్ కోడ్, అంటే మనం ఒక పాస్వర్డ్ తో ఇక ఫోన్ అనేది అంటే డివైస్ లాక్ చేయడానికి అవకాశం ఉంది. స్టార్ట్ అలారం విత్ ఏ మెసేజ్, అంటే ఒక మెసేజ్ మనం టైప్ చేసేసి అలారం పక్కన ఉన్న వాళ్ళని అలర్ట్ చేసే విధంగా అలారం ఉండే విధంగా సెట్ చేయొచ్చు, లేదా డిస్ప్లే ఏ మెసేజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లే ఏ మెసేజ్ అని చెప్పేసి అని టైప్ చేసేసి నేను మెసేజ్ టైప్ చేస్తున్నాను చూడండి. సో డిస్ప్లే మెసేజ్ అని చెప్పేసి మెసేజ్ టైప్ చేసి స్పీక్ అనే బటన్ నేను టిక్ చేశానంటే కనుక ఈ పర్టికులర్ ఫోన్ ఎవరైతే దొంగ దగ్గర ఉందో ఆ దొంగకే ఇక్కడి నుంచి ఈ మెసేజెస్ అనే సెల్ ఫోన్ స్క్రీన్ మీద కనపడేసి వినిపించబడుతుంది కూడా. ఇప్పుడు చూడండి కమాండ్ ని నేను సెండ్ చేసుకున్నాను, మెసేజ్ సెండ్ అని చెప్పేసి కనపడింది. సో ఆ మెసేజ్ సెండ్ అయిన తర్వాత, సో విన్నారు కదా మెసేజ్ కనపడింది, అట్ ది సేమ్ టైం ఆడియో కూడా కనపడింది. సో ఇలాగా మనం మెసేజ్ అవతల డివైజ్ మీద మెసేజ్ కనపడే విధంగా చేయవచ్చు, లేదా గెట్ కాల్ లాగ్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా ఇంతకుముందు ఎవరెవరికి ఈ పర్టికులర్ ఫోన్ నుంచి కాల్స్ వెళ్ళింది, అంటే దొంగ దొంగతనం చేసిన కాల్స్ పంపించున్నాడు అన్నది కూడా సెండ్ కమాండ్ అనే ఆప్షన్ ద్వారా మనం ఆ పర్టికులర్ కాల్ లాగ్ మొత్తాన్ని యాక్సెస్ చేయవచ్చు. సో సెండ్ కాల్ లాగ్ అనే దాన్ని క్లిక్ చేసుకున్నాను, మనకి విత్ ఇన్ సెకండ్స్ లో మనకి ఆ డీటెయిల్స్ మొత్తం వచ్చేసేస్తాయి చూడండి. డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్ లో టైమ్ స్టాంప్ తో సహా సుధీష్ బాబు అని చెప్పేసి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అవుట్ గోయింగ్ మిస్డ్ కాల్స్ ఈ డీటెయిల్స్ అంతా కనపడుతూ ఉన్నాయి. సో అలాగే గెట్ ఎస్ఎంఎస్ లాగ్ మెసేజ్లు కూడా ఎవరెవరికి మెసేజ్ పంపించింది, ఎవరికి నుంచి మెసేజ్ వచ్చింది, ఈ మెసేజ్లు ఎస్ఎంఎస్ హిస్టరీ మొత్తం కూడా ఈ డివైజ్ నుంచి, అంటే మనం దొంగతనం చేయబడి ఉన్న డివైజ్ నుంచి సింపుల్గా మన కంప్యూటర్లో చూడవచ్చు. అలాగే కాల్ ఫోన్, అంటే ఈ ఆప్షన్ ద్వారా ఇప్పుడు మనం ఏదన్నా 9000239498 అని చెప్పేసి అని నేను ఒక నెంబర్ ని టైప్ చేస్తున్నాను. సో సెండ్ కమాండ్ అని కొడితే కనుక ఈ ఫోన్ నుంచి ఆటోమేటిక్ గా ఆ నెంబర్ కి కాల్ వెళ్ళిపోతుంది, అంటే దొంగకు తెలియకుండా దొంగ దగ్గర నుంచి రెండో నెంబర్ కి కాల్ అనేది వెళ్తుంది. చూడండి శ్రీరథ్ ఎయిర్టెల్ అని చెప్పేసి ఆ నెంబర్ కి కాల్ వస్తుంది. సో ఇలాగా మనకు కావాల్సిన నెంబర్ కి కాల్ వచ్చే విధంగా సెట్ చేసుకోవచ్చు.
at the same time send SMS అంటే కావాల్సిన నంబర్కి SMS వచ్చే విధంగా రికార్డ్ ఆడియో అనే ఆప్షన్ ద్వారా ఒక ఆడియోని రికార్డ్ చేసుకోవచ్చు కూడా సింపుల్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దొంగ ఒక చోట కూర్చొని వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ ఉన్నాడు అనుకుందాం సో వాళ్ళందరూ ఏమేమి మాట్లాడుకుంటున్నారు అన్నది ఆడియోని రికార్డ్ చేయడం కూడా పాసిబుల్ ఉంది అప్ టు 5 మినిట్స్ వరకు మనం ఒక్కొక్కసారికి ఆడియోని రికార్డ్ చేసుకోవచ్చు టేక్ పిక్చర్ అనే ఆప్షన్ ద్వారా సో ఒక ఫోటో మనకే మెయిల్ ఫోటో తీయబడేసి మెయిల్ అటాచ్మెంట్ వచ్చే విధంగా కూడా చేసుకోవచ్చు సో సింపుల్ గా సెండ్ కమాండ్ అనే బటన్ క్లిక్ చేసేస్తే కనుక ఫ్రంట్ కెమెరా ఉంటే ఫ్రంట్ కెమెరా ఒకవేళ బ్యాక్ కెమెరా ఉంటే కనుక బ్యాక్ కెమెరా ద్వారా మనకి వెళ్తుంది సో ఫోటో అనేది తీయబడుతుంది ఫోటో తీయబడేసి అంటే అవతల దొంగలు తెలియకుండానే అతను ఇలా ఫోన్ ఇలా పట్టుకొని ఉంటే కనుక ఫోన్ ను ఫేస్ అనేది ఫోటో తీయబడేసేసి మనకి మెయిల్ అటాచ్మెంట్ రూపంలో కాసేపట్లో వచ్చేస్తుంది సో ఇట్లాగే వీడియో కూడా రికార్డ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్చర్ వీడియో అనే ఆప్షన్ క్లిక్ చేసేసి సెండ్ కమాండ్ అనే బటన్ ప్రెస్ చేస్తే ఎన్ని సెకండ్స్ క్యాప్చర్ చేయాలని కూడా సెట్ చేసుకోవచ్చు ఇక్కడ సెండ్ కమాండ్ అనే బటన్ ప్రెస్ చేస్తాను సో ఇప్పుడు వీడియో రికార్డింగ్ అనేది అంటే ఇప్పుడు ఫ్రంట్ కెమెరా ఉంటే కనుక వీడియో రికార్డింగ్ అవుతుంది లేదా బ్యాక్ కెమెరా ద్వారా కూడా వీడియో రికార్డింగ్ అవుతుంది సో వీడియో రికార్డింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకి పర్టికులర్ ఫైల్ అనేది ఇక్కడ చూపించబడుతుంది సో ఇలాగా మనం ఫోటోలు తీసుకోవచ్చు అట్ ది సేమ్ టైం వీడియోలు తీసుకోవచ్చు ఎవరెవరు కాల్స్ చేస్తున్నాడో అన్నది చూసుకోవచ్చు ఎస్ఎంఎస్ చూసుకోవచ్చు అలాగే గ్రాబ్ స్క్రీన్ షాట్ అంటే ప్రస్తుతం ఒక స్క్రీన్ మీద ఏం కనపడుతుంది అన్నది దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా స్క్రీన్ షాట్ తీసుకొని అది మన మెయిల్ కి వచ్చే విధంగా కూడా సెట్ చేసుకోవచ్చు సెండ్ కమాండ్ కొడితే కనుక ఫోన్ స్క్రీన్ మీద కనపడుతున్న యాజ్ ఇట్ ఈస్ స్క్రీన్ అనేది మనకే ఫోటో తీయబడేసి మెయిల్ చేయబడుతుంది సో స్టార్ట్ ఎమర్జెన్సీ మోడ్ స్టార్ట్ ఎమర్జెన్సీ మోడ్ ద్వారా వచ్చేటప్పటికి మనం పర్టికులర్ డివైస్ లో ఉన్న కాంటాక్ట్లు అలాగే ఫైల్స్ వీటన్నిటిని వైప్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇలాగా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ తో ఒక్కసారి దొంగ ఇలాంటి డివైజెస్ ని ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ అయిన డివైజ్ ని దొంగతనం చేస్తే గనక డెఫినెట్ గా ముందు ముందు విత్ ఇన్ సెకండ్స్ లో ఎలాంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరి హెల్ప్ తీసుకోవాల్సిన పని లేకుండా దొంగ ఎక్కడ ఉన్నాడు విత్ లొకేషన్ తో సహా అతను ఎవరు ఫోన్ చేశాడు ఎవరికి ఎస్ఎంఎస్ పెట్టాడు వాళ్ళందరితో మనం డైరెక్ట్ గా మాట్లాడేసి ఇమీడియట్ గా ట్రాక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ సెరబ్రస్ అన్న అప్లికేషన్ మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెరబ్రస్ పిక్చర్ టేకింగ్ అని చెప్పేసి కనపడు నాకు మెయిల్ వచ్చింది చూడండి సో ఇప్పుడు నేను జస్ట్ ఫింగర్ అనేది ఓపెన్ చేసుకోవడంగా నాకు మెయిల్ ఇచ్చింది అలాగే ఇంకొకసారి వచ్చేటప్పటికే నేను పైన నా తలపైన ఫ్యాన్ అనేది వచ్చింది అదే సెలబ్రస్ వీడియో క్యాప్చర్డ్ అని చెప్పేసి అని ఒక వీడియో క్లిప్ కూడా వచ్చింది నెంబర్ ఆఫ్ వీడియో క్లిప్స్ వచ్చేసున్నాయి సో ఇలాగా ఈ అప్లికేషన్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ కరా.co.in అనే వెబ్సైట్ ని విజిట్ చేయండి.